తీసుకుంటుంది. నమస్కారం సార్, నా పేరు కస్తాల పుల్లయ్య, అచ్చంపేట మండలం కస్తాల గ్రామం. నేను 2019కి ముందు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేశాను సార్. చేస్తా చాలా ఇబ్బందులు పడతా 2019లో ఎస్సీ కార్పొరేషన్ లోన్కి అప్లై చేశాను సార్. చేస్తే 15 లక్షల లోను శాంక్షన్ అయింది సార్. నాకు శాంక్షన్ అయ్యి ఒక ట్రాక్టర్ డ్రైనేజీ పొడిగా తీసే డీసీఎం మెషిన్ 2 ఇచ్చారు సార్. నాకు ఇస్తే అప్పుడు 2019 అప్పుడు బాగా ఉపాధి పొందాను, ఎలాంటి ఇబ్బంది లేకుండా నా భార్య పిల్లలను పోషించుకున్నాను. 2019 తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పనిముట్లు కూడా ఉపాధి లేక తుప్పు పట్టిపోయినాయి సార్. పనికి రాకుండా ఆ కిస్తీ కట్టే పరిస్థితి కూడా లేదు ఇవాళ. నాకు 5 లక్షలు సబ్సిడీ పోయింది సార్. అప్పుడు 10 లక్షలు తీరవాల నెల నెల. కలెక్టర్ గారు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు వాళ్ళు అప్పు కట్టమని, కిస్తీ కట్టమని లెటర్లు పంపించారు సార్. మీరు మాకు ఉపాధి చూపించట్లేదు, మేము ఎక్కడ తెచ్చి కట్టాం సార్ అని చెప్పి వాళ్ళకి మళ్ళీ లెటర్ పెట్టాం అందరం, నాతో పాటు లోన్ శాంక్షన్ అయిన వాళ్ళు అందరం కలిసి పెడితే అడిగారు వాళ్ళు, మెసేజ్లు పెట్టారు, పెట్టి మేము కట్టలేం సార్, మీరు బళ్ళన్న తీసుకెళ్ళడానికి మా వల్ల కాదన్న అన్న తర్వాత వాళ్ళు అట్లా ఆగిపోయారు. ఆ మెషిన్లో తుప్పు పెట్టిపోయి సార్. సరే అది అట్లా పోయింది, మాకు ఇసుకరే ఉంది సార్. మాది కృష్ణానది గ్రామే, ఇసుకరీచ్లో నన్న ఏదైనా ఉపాధి చేసుకుని బతుకుదామని చెప్పి ఒక ట్రాక్టర్ కొనుక్కున్నాను, ట్రక్ కొనుక్కున్నాను సార్, దానికి ట్రాలీ ట్రక్. ఆ ట్రాక్టర్తో నన్న ఇసుక తోలుకొని ఉపాధి పొందామంటే ఆ ట్రాక్టర్ కూడా వాళ్ళు వైసీపీ వాళ్ళే ఇసుక పోసుకుంటున్నారు, వాళ్ళ లారీలే పోతున్నాయి, బిల్లు లేకుండా పోతున్నాయి. కనీసం మాకు ఒక ట్రాక్టర్ కూడా పెట్టలేదు రోజు ఇసుక పోయలేని పరిస్థితి లేదు. గట్టిగా అడిగితేనే మీరు వచ్చి మా కండవలు కప్పుకుంటే మీకు పోస్తాం అని చాలా ఇబ్బంది పెట్టారు సార్. అలాంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడతాను, నా పిల్లల్ని కూడా చదివేసుకోలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ అని చెప్పి మన శ్రీధర్ గారి దగ్గరికి వెళ్తే ఎట్లా ఇబ్బంది పడుతున్నారని సార్, కన్నీళ్లు పెట్టుకుంటే నీ పిల్లలకి డొనేషన్ నేను కడతాను అమ్మ, నువ్వు అదారి పడవద్దు, నీ పిల్లల్ని నేను చదివిస్తానని చెప్పి ఫీజు కట్టి చదివిచ్చారు సార్ నా పిల్లల్ని. అలా నాకు ధైర్యం ఇచ్చి నా పిల్లల్ని చదివిచ్చారు సార్. ఇలా ఒక అమ్మాయి జాబ్ కూడా చేస్తుంది హైదరాబాద్ లో శ్రీధర్ గారి దయ వల్ల. అందరు పిల్లల్లో హైదరాబాదే. అది కాదు, ఆయన మీ అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పే ముందల మళ్ళీ సభాముఖంగా శాండి శంకర్రావు గారిని ఒక ప్రశ్న అడుగుతున్నా. మీకు సిగ్గుంటే మీరు మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో పుట్టిన బిడ్డ అవుతే ముందల మీరు రాజీనామా చేయాలి. ఎందుకంటున్నానంటే అమ్మ లాంటి అమరావతిని సైకో జగన్ చంపేస్తుంటే ఈయన చప్పట్లు కొట్టాడు, టేబుల్ కొట్టాడు. ఈయన అంతే మా మంగళగిరిలో ఇంకొక ఉన్నాడు కరకట కమలాసు, ఆయన అంతే తప్పడపడపడప కొట్టారు. ఎన్నికల ముందలేమో అమరావతి రాజధాని అన్నారు, అధికారంలోకి వచ్చినేమో మాట మార్చాడు, మడమ తిప్పాడు. ఇంకా ఇసుక గురించి ఎంత చెప్పమంటావు స్వామి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక 1500 రూపాయలు. అప్పుడేమన్నారు ఈ జగన్, తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోచేస్తున్నారు ఇసుక అన్నాడు. ఈ వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే ట్రాక్టర్ ఇసుక కనీసం 5000 రూపాయలు అయింది, కొన్ని గ్రామాల్లో 6, కొన్ని గ్రామాల్లో 7000. ఇప్పుడు అడుగుతున్నా ఎవడు ఇసుక తోపుతున్నాడు? మీ ఎమ్మెల్యే గారు దాంట్లో తోపండి, అందుకే నిన్న పేరు పెట్టిన శాండి శంకర్ అని. ఆయన ఎప్పుడు కంపెనీ పిలవండి, ప్రజలందరూ కూడా చెప్తున్నా. ఒక్క ఇసుకలోనే ముఖ్యమంత్రిగా రోజుకి 3 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు రోజుకి ఇసుకలో. అది చూడండి ఆయన పడుకోడంట. సైకో అనే పేరంత తేలిక రాదు కదా, సో అది చూస్తేనే నేను పడుకుంటాడు. నా మీరు అన్నట్టు అన్నగారు ఆనంద్ అన్న మంత్రిగా ఉన్నప్పుడు మేము చాలాసార్లు కలిసాను, మేము డిస్కస్ చేశాను. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో డ్రైన్ నుంచి పూడిక తీయాలి, లేదంటే ఇతర మెషిన్లు ఏమైనా కావాలంటే, వారు చెత్తెత్తే మెషిన్లు కానీ డంప్యార్డ్లు వేసే మెషిన్లు కావాలంటే అప్పుడు మేము ఇద్దరం ఆడుకున్నాను. మీరు మెషిన్లు ఇప్పించండి, ఆ మెషిన్కి అవసరమైన పని నేను చూపిస్తాను, డబ్బులు టైంకి కట్టే బాధ్యత నేను తీసుకుంటానని ఇట్లా పనిచేసాను ఇద్దరం.
మీకు గుర్తుందా క్యాబినెట్ మీటింగ్ లో బాబు గారు చెప్పారు, ఇద్దరికి ఇచ్చారు లెక్చర్, ఇద్దరు కలిసి పనిచేయండి, ఏదో బండి ఇష్టం కాదు, పని కూడా చూపించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉందని చెప్పి ఆనాడు పనిచేశారు. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సొంత మనుషులకి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి డబ్బులు కొట్టేసేదానికి మిమ్మల్ని అందరూ రోడ్డుపైకి పైన పడేశారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ మీకు పని చూపించే బాధ్యత మేము తీసుకుంటాము.